మానవత్వానికి మారు రూపం సత్యసాయి బాబా, ప్రేమకు ప్రతిరూపం సత్యసాయి బాబా. తన జన్మంతా సామాన్య భక్తులకి అంకితం చేశారు, కానీ ఏ భక్తులు ఏ సామాన్య భక్తులు ఆయన దర్శన భాగ్యం కోసం వస్తున్నారు ఆ భాగ్యం కలగకుండా చేస్తున్నారు పోలీస్ అధికారులు, లాఠీలకు పని చెప్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. दर्शन भाग्यम आयन कड़सारी चूप दर्शन भाग्यम सामान्य भक्तुलकु कलगडं लेदु प्रतिनिधि लक्ष्मीकांत अडिगि तेलुसुकुंदां. लक्ष्मीकांत, इप्पटिकन्ना एर्पाट्लु चेशारा सिस्टम अवलंबिंचडं जरुगुतोंदा अक्कड? పుట్టపర్తి సత్యసాయి బాబాను అంతిమ చూపు చూడడానికి కొన్ని లక్షల మంది భక్తులు ఇప్పటికే తరలి వస్తున్నారు. పుట్టపర్తి పట్టణంతగా జనం పెరిగిపోతున్నారు. పోలీసు భద్రతా వ్యవస్థ మొత్తం వివిఐపిలకు కల్పించినంత భద్రత ఇక్కడ సాధారణ భక్తులకు కల్పించలేదు. పైగా లోపల ఏర్పాట్లను సక్రమంగా చేయకపోవడంతో అక్కడ వస్తున్నటువంటి భక్తులను ఒక సక్రమమైన పద్ధతిలో నడిపించే వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడంతో సాయి కులవంతహాల్లో తొక్కిసలాట చివరికి జరిగి రక్తపాతాలకు జరిగి చాలా మంది గాయాల పాలయ్యారు. అంతేకాకుండా మనం ఇందాకే చూసాం, మెయిన్ గేట్ దగ్గర పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. అంటే బాబాకు దాదాపు 27 రోజులుగా సత్యసాయిబాబా ఆరోగ్య పరిస్థితి విషమించిందని, అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో చేపట్టాల్సిన కనీస ప్రికాషన్స్ కూడా ఇక్కడ అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులు వస్తున్నప్పటికీ జిల్లా కలెక్టర్లు డీఏజీలు ఎస్పీలు ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నప్పటికీ ఇక్కడ సరైన ఏర్పాట్లు ఏ విధంగా చేపట్టాలన్న దానిపై పూర్తిగా విఫలమైనారని చెప్పొచ్చు. పుట్టపర్తి సత్యసాయి కులవంతహాల్లోకి వెళ్లే ప్రాంతంలో మొత్తం కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు. అక్కడ సరైన ఏర్పాట్లు ఏమాత్రం చేయకపోవడంతో ఇప్పుడే మనం చూసాం లాఠీ ఛార్జీ కూడా జరిగింది. దీనికి సంబంధించి లోపల ఏర్పాట్లు పూర్తి స్థాయిలో విఫలమయ్యానని ఇక్కడ సాక్షాత్ అంటే జిల్లా బీజేపీ నేతలు కూడా అక్కడ లోపల తొక్కిసలాటలో ఫేస్ చేసి అక్కడ ఏర్పాట్లపై తీవ్ర ఆగ్రహం చెంది బయటకు వచ్చారు. మీరేమనుకుంటున్నారు అక్కడ ఏర్పాట్లపై ఏ విధంగా ఉన్నాయి సాయి కులవంతహాల్లో? గత 28 రోజులుగా భగవాన్ సత్యసాయిబాబాను ప్రత్యక్షంగా చూడాలనేటువంటి ఆశతో వేలాది మంది భక్తులు ఒక్కసారిగా పుట్టపర్తికి రావడం జరిగింది. అయితే ప్రభుత్వం వేలాది మంది వస్తారనేటువంటిది విషయం తెలిసినా కూడా ఏర్పాట్ల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది, పోలీస్ శాఖ వైఫల్యం చెందింది. అయితే మేము గత 28 రోజులుగా పోలీస్ శాఖ ఇక ట్రస్ట్ సభ్యులందరూ కూడా వేలాది మంది ఏదైనా ఒకవేళ జరగరాని జరిగితే భగవాన్ సత్యసాయిని చివరిగా చూడటానికి ఇక్కడ వస్తారని తెలిసినప్పుడు అక్కడ చిన్న మందిరంలో ఇక్కడ అందరినీ కూడా ఒక్కసారిగా చూడటానికి అవకాశం కల్పించారు. అయితే మేమందరం కూడా లోపలికి వెళ్ళాం. భగవాన్ సత్యసాయిని అలాంటి విఐపీలు చూడడానికి అవకాశం ఉంది, కానీ సమానమైనటువంటి భక్తులు చూడడానికి అవకాశం లేదు. ఒకవేళ వెళ్ళినటువంటి భక్తులు కూడా క్యూలో 4 గంటలు 3 గంటల పాటు నిలబడి ఉన్నారు. ఉంటే ఒక్కసారి అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక క్షణం కూడా చూసేదానికి అవకాశం లేదు. అందుకే మేము గతంలో కూడా చాలా సార్లు చెప్పాం, భగవాన్ సత్యసాయిని ఇప్పటికైనా సరే క్షణం చూడలేకపోయా అంటే చూసే అవకాశం లేదంటున్నారు. అది ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్ల విషయంలో పూర్తిగా పోలీస్ శాఖ వైఫల్యం చెందింది, ట్రస్ట్ సభ్యులు కూడా వైఫల్యం చెందారు. ఇన్ని వేల మంది ఒకసారిగా వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనే విషయంలో కనీసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ శాఖ మధ్య ట్రస్ట్ సభ్యుల మధ్య ఏమాత్రం కూడా సమన్వయం లేదు. అక్కడ విఐపీలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత సాధారణమైన భక్తులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పటికైనా కూడా ట్రస్ట్ సభ్యులు పోలీస్ శాఖ సమన్వయంతో సత్యసాయి స్టేడియంలోకి మార్చాలా. గతంలో కూడా అనేక సార్లు ఇక్కడ ఏదైనా పెద్ద ఉత్సవాలు జరిగితే సత్యసాయి స్టేడియం లోనే అక్కడ మేము అందరం కూడా ఏర్పాట్లు చూసేటి అక్కడ అందరం కూడా భక్తులందరూ వెళ్లేటువంటి సాంప్రదాయం ఉంది. అదే కాకుండా పోలీసు ఆంక్షల కారణంగా దాదాపు 5 కిలోమీటర్లలో బారికేట్లు కట్టారు. బారికేట్లు కట్టడం కారణంగా ఆటోలు గానీ సైకిల్ గానీ టూ వీలర్లు గానీ జీపులు గానీ వచ్చేదానికి అవకాశం లేదు. దాదాపు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలకు సంబంధించినటువంటి భక్తులు ఎవరైతున్నారు అందరూ కూడా 6 కిలోమీటర్లు నడవడానికి అవకాశం ఉందా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి కూడా అవసరం ఉంది. కానీ ఇప్పటికైనా సరే పోలీస్ శాఖ వెంటనే తక్షణం ఆ యొక్క ఆంక్షలు ఎత్తివేయాలి. భక్తుల మీద లాఠీ చార్జ్ దుష్ట సంప్రదాయం ఏంది ఇక్కడ? దాదాపు మీ యొక్క వైఫల్యం కప్పిపుచ్చుకునే భక్తుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. కానీ ఇది దురదృష్టకరమైన విషయం. భగవాన్ సత్యసాయిని కోల్పోయినారనేటువంటి గుండెలు పగిలిపోయే భక్తులు ఇక్కడికి వస్తున్నారు. వాళ్లకు సరైనటువంటి ప్రాంతాల్లో మనం భక్తులకు దర్శన ఏర్పాట్లు కల్పించాల్సినటువంటి బాధ్యత మనం అందరి మీద కూడా ఉంది. కానీ ఇప్పటికైనా కూడా మించిపోయిందేం లేదు. రేపు లక్షలాది మంది భక్తులు వస్తారు. దాదాపు ఈ చుట్టుపక్కల వచ్చిన గ్రామాల నుంచి 50-60 వేల మందికే మీరు ఏర్పాట్లు చేయలేనప్పుడు రేపు వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఏ రకంగా మీరు దర్శన ఏర్పాట్లు చేయగలుగుతారు ఒకసారి పునరాలోచించుకోమని చెప్తున్నాం. కాబట్టి
ఎప్పటికైనా సరే వెంటనే సత్యసాయి బాబా యొక్క పార్థివ దేహాన్ని సాధారణమైన భక్తులందరూ కూడా చూడాలంటే సాధారణమైన భక్తులందరూ కూడా దర్శించాలంటే ఖచ్చితంగా ఈ యొక్క సత్యసాయి స్టేడియానికి బాబా యొక్క పార్థివ దేహాన్ని మార్చాలని చెప్పేసి ఖచ్చితంగా వెంటనే ఈ విషయంలో చర్యలు చేపట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి గాని ట్రస్ట్ సభ్యులకు గాని పోలీస్ శాఖ గాని విజ్ఞప్తి చేస్తున్నాం. థాంక్యూ వెరీ మచ్. చూస్తాం ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఎంత దారుణంగా ఉందో. గుండెల్లో పెట్టుకొని దేవుడిలాగా చూసుకుంటున్నటువంటి భక్తులకు సత్యసాయిబాబాని దేవుడిలా చూసుకుంటున్న భక్తులకు ఈ రోజు లాఠీ చార్జీ రుచి చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. అంతేకాదు మనం చూసుకుంటే ఈ పుట్టపర్తి సరౌండింగ్ మొత్తం కూడా 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బలాలు మోహరించాయి. దాదాపు 5-6 కిలోమీటర్ల నుండి నడిచి వస్తే తప్ప ఇక్కడికి 2 గంటల తర్వాత సాయి కులవంతాలకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గంటల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని అంతటికి కూడా ఇక్కడ ప్రభుత్వం కానీ ఇట్లా పోలీస్ ఉన్నతాధికారులు కావచ్చు, మరో ట్రస్ట్ సభ్యులు కావచ్చు, సరైన సమన్వయం లేకపోవడంతో అంతా కూడా ఈ రోజు ఇంత లాఠీ చార్జి పరిస్థితికి ఏర్పడడానికి ప్రధాన కారణమైంది. అయితే ఇప్పటికైనా కానీ బాబా దేహాన్ని అక్కడ స్టేడియంలోకి మారిస్తే తప్ప రాబోయే లక్షలాది మంది జనానికి వాళ్ళు దర్శించుకునే అవకాశం కల్పించే అవకాశం లేదని సక్రమ అంటే ఇక్కడ చూస్తున్న పరిస్థితులు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇప్పటికిప్పుడే చేరుకున్న భక్తుల్ని నియంత్రించలేకపోతున్న పోలీసులు రేపొద్దున లక్షలాదిలో వచ్చే భక్తుల్ని ఏ రకంగా నియంత్రించగలరనే ఒక ప్రశ్న అయితే తలెత్తుతోంది. బాబా భక్తుల సంఖ్య ఎంతలో ఉంటారన్న విషయం తెలిసి కూడా ఎప్పటి నుంచో భద్రత ఏర్పాటు చేశారు, స్క్రీన్లు ఏర్పాటు చేశారు, కొన్ని లైన్లు ఏర్పాటు చేశారు, అవన్నీ ఏమైపోయాయి? భక్తుల్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళపై లాఠీ చార్జ్ చేయాల్సి వస్తోంది? దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహాత్మ సిద్ధంగా ఉన్నారు. మహాత్మ, అక్కడ ఏమైనా పక్కా ప్రణాళిక ద్వారా లోపలికి పంపించడం జరుగుతోందా? ఏమైనా కొద్దిపాటి ఏర్పాట్లు చేశారా? ఎవరికి ఏ రకంగా మనసు గాయపడకుండా? దేవి, ఇక్కడికి వస్తున్న భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముందుగానే ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల ముందు నుంచి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలన్నీ కూడా పుట్టపర్తికి చేరుకున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడే స్వయంగా ఉండేవారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పోలీసు హెడ్ క్వార్టర్స్ నే హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి మార్చారా అన్న ఆ చందంగా అడిషనల్ డీజీ రతన్ స్వయంగా ఇక్కడ ఉండి ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ తోపులాట తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం ఇక్కడ తోపులాట కూడా జరిగింది. ఎందుకంటే వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్న సాయిబాబా భక్తులందరూ కూడా ఆయన భౌతిక కాయాన్ని చూడాలని ఆత్రంగా ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే తోపులాట జరుగుతుంది. వీళ్ళు నియంత్రించడం కోసం ఇక్కడ క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల కోసం విడిగా ఒక క్యూ లైన్, పురుషుల కోసం విడిగా ఒక క్యూ లైన్, ఇలాగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేశారు. లైన్ నుంచి బయటికి రాకుండా తోపులాట జరిగినా కూడా పెద్దగా ఏమీ కాకుండా ఉండేందుకు ఇటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. అయినప్పటికీ కూడా లోపలికి అంటే ప్రస్తుతం బాబా భౌతిక కాయం ఉంచిన ప్రదేశంలోకి కుల్వన్ హాల్లోకి అలో చేయడంలో ఒక్కొక్కరిని విడివిడిగా అలో చేయడం అంటే ఎక్కువ సంఖ్యలో ఒకేసారి చూసేందుకు వీలుగా లేదు లోపల. ఈ కారణం వల్ల బయట ఉన్న భక్తులు చూసుకుంటే గనక పెద్ద సంఖ్యలో ఉన్నారు. వేల సంఖ్యను దాటి లక్షల సంఖ్యలోకి ఇప్పుడు ఇంకా పుట్టపర్తి టౌన్ లోకి చూసుకుంటే గనక ఎన్నో వాహనాలు వస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మన రాష్ట్రం నుంచి, మొత్తం వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ పోలీసులు చేస్తున్న అరేంజ్మెంట్స్ వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేయలేదా అని అనిపిస్తుంది. వాస్తవానికి దాదాపు 70 లక్షల మంది వరకు రావచ్చని అంచనాలు అయితే ఉన్నాయి. అందుకు తగ్గ ఏర్పాట్లు మాత్రం ఇక్కడ చేయలేదని మనకు అనిపిస్తా ఉంది. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇక్కడ అంటే ఆల్టర్నేటివ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హాల్లో కాకుండా ఓపెన్ స్టేడియంలో గానీ ఏదైనా బహిరంగ ప్రదేశంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచితే గనక చూసేందుకు ఎక్కువ మంది చూసేందుకు వీలు కలుగుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు అలాగే, ఈ కారణం వల్లనే ఈ తోపులాటలు గానీ తొక్కిసలాట గానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంది. బయట స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఆ స్క్రీన్స్ లో చూసే సదుపాయం కల్పించినప్పటికీ ఆయన్ని కల్లారా చూడాలని, ప్రత్యక్షంగా చూడాలని చాలా మంది భక్తులు కోరుకుంటున్నారు. చివరి చూపులు కాబట్టి ఒకసారి కల్లారా ఆయన్ని దగ్గర నుంచి చూడాలని భక్తులు కోరుకుంటారు. ఈ కారణాల వల్ల అందరూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వల్లనే ఇక్కడ తోపులాట జరుగుతుందని చెప్పుకోవచ్చు దేవి. భక్తులు లోపలికి వెళ్లిన తర్వాత ఎంత సమయం వాళ్ళకి కేటాయిస్తున్నారు? ఒక్కొక్కరిగా వెళ్లిన తర్వాత వాళ్ళకి ఒక నిమిషాలు ఏమైనా కేటాయిస్తున్నారా? ఎలా ఉంటుంది? ఎంతసేపటి తర్వాత బయటకు వస్తున్నారు వెళ్లిన భక్తులు? లోపలికి వెళ్లి వచ్చిన భక్తులు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే అక్కడ ఎక్కువ సమయం ఉంచడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే బయట ఇంకా ఎక్కువ మంది క్యూలో వెయిటింగ్ లో ఉంటున్నారు. వెయిటింగ్ లో ఉన్న వాళ్ళలో ఆ చిన్న పిల్లల నుంచి మొదలుకుని ముసలి వాళ్ళు కూడా ఉంటున్నారు. వీళ్ళని ఎక్కువసేపు క్యూలో ఉంచలేని పరిస్థితి కూడా
క్యూలో ఉన్న వాళ్ళకి సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్థితి ఉంటుంది. అందువల్ల వీలైనంత తొందరగా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చూసి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని పోలీసులు చూస్తున్నారు. అందువల్ల లోపలికి వెళ్లిన వాళ్ళకి ఎక్కువసేపు చూసేందుకు అవకాశం కల్పించట్లేదు. వచ్చిన వారిని వచ్చినట్టుగానే అలా చూడడం, వెంటనే పంపించేయడం, అటువంటి తరహాలో ప్రస్తుతం లోపల ఉంది. లోపలికి మీడియాను అలో చేయడం లేదు కాబట్టి పూర్తి పరిస్థితి తెలియట్లేదు. లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చి చెప్పిన దాని ప్రకారం అయితే మనకి అక్కడ ఎక్కువ సమయం కేటాయించట్లేదు అని చెప్తున్నారు. లోపలికి వెళ్లిన వాళ్ళు కూడా ఇదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే బయట ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చూస్తే గనక ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి భక్తులు వేలాది సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు కాబట్టి అందరికీ చూసే అవకాశం కల్పించాలంటే ఉన్న వాళ్ళని వీలైనంత త్వరగా చూసి వెళ్లిపోయేలాగా ఏర్పాట్లు చేయాలి. అందుకోసమే అక్కడ పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు చూసి పంపించేస్తున్నారు. దీనివల్ల వచ్చిన వాళ్ళంతా క్యూలో ఎక్కువసేపు వెయిట్ చేయలేక తొందరగా చూడాలి బాబాని, త్వరగా ఆయన్ని చూడాలి, చివరి చూపులు చూసుకోవాలన్న ఉద్దేశంతో ఒకరి మీద ఒకరు తోపులాట జరగడం, దీనివల్ల పోలీసులు కంట్రోల్ చేసే క్రమంలో లాఠీ చార్జ్ కూడా చేశారు. అయితే లాఠీ చార్జ్ వల్ల ఇంకో ప్రమాదం కూడా ఉంది. లాఠీ చార్జ్ చేయడం వల్ల ఈ తోపులాట తొక్కిసలాటగా కూడా మారి ఏదైనా జరగకూడని సంఘటనలు కూడా జరిగే ప్రమాదం కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఇక్కడ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నతాధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే తప్ప లాఠీ చార్జ్ చేయకుండానే వీలైనంత వరకు నియంత్రించాలని చెప్పి ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి ఆదేశాలు కూడా ఇచ్చారు. దేవి, థ్యాంక్ యూ. మహాత్మా, మనం రెండు విభిన్నమైన దృశ్యాలు చూస్తున్నాం. పుట్టపర్తి నుంచి కుల్వంత హాల్ బయట మనకి తోపులాట ఆర్తనాదాలతో మారుమోగుతుంటే కుల్వంత హాల్ లోపల ప్రశాంతంగా నిద్రపోతున్న బాబాను మనం చూస్తున్నాం. ఇది పుట్టపర్తిలో.